నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే ఎస్ఆర్డీపీ. విశ్వనగరంగా ఎదిగేందుకు హైదరాబాద్ కు అన్ని అవకాశాలున్నాయన్న కేటీఆర్. మరి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడు, ఆయన రాకతో తమకు ధైర్యం వచ్చిందన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది, బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్న మర్రి శశిధర్ రెడ్డి. యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, రోగాల బారిన పడకుండా అందరూ వ్యాయామం చేయాలన్న శ్రీనివాస్ గౌడ్. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట. సిట్ నోటీసులపై డిసెంబర్ 5 వరకు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిందే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. విశ్వనగరంగా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్న నగరం హైదరాబాద్ అని మంత్రి తెలిపారు. ఈ ఫ్లైఓవర్తో కలిపి ఇప్పటి వరకు 6 ఏళ్లలో 33 ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు కేటీఆర్ వివరించారు. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఐటీ కారిడార్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేస్తూ 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ పైకి చేరుతుంది. ఇన్ఫార్బిట్, ఇనార్బిట్ మాల్, రహేజం మైండ్ స్పేస్ చౌరస్తా, బయోడైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టులో ఇది 3వది. ఈ కార్యక్రమాల్లో మంత్రి సవిత ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక. ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి 2014-15లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు, ఇక్కడి నగర విస్తరణకు, ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ ఎస్ఆర్డిపి అనే కార్యక్రమాన్ని రూపొందించి జిహెచ్ఎంసీకి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా 33 ఈ రోజు ఈ ఫ్లైఓవర్ తో కలిపినట్టయితే 33 కార్యక్రమాలను కేవలం 6 ఏళ్లలో పూర్తి చేసినామని చెప్పి సందర్భంగా మీకు సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంతోషం ఎక్కడ అనిపిస్తుంది అంటే, నేను చాలా నగరాలు తిరుగుతూ ఉంటాను పరిశ్రమల మంత్రిగా. చాలా నగరాలు, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు భారతదేశంలో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతర నగరాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, హైదరాబాద్ లో ఉన్నంత అత్యుత్తమంగా స్ట్రాటజిక్ రోడ్. మర్రి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఎంతో కీలకంగా వ్యవహరించారని, ఎక్కడ ఎవరు తప్పు చేసినా ధైర్యంగా మాట్లాడగల సత్తా ఉన్న వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి అని కిషన్ రెడ్డి తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి వంటి వ్యక్తి బీజేపీలో చేరడం తమకు, పార్టీకి ధైర్యాన్ని, బలాన్ని ఇస్తోందని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ ఏర్పడినటువంటి జీవితంలో మరి శశిధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరడం ఏదైతే ఉన్నదో పూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాను. నీతి నిజాయితీతో పనిచేశారు. పార్టీ కోసం చిత్తరున్నన్ని రోజులు ఏ రకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నాయకు ఎక్కడ మాట్లాడే సత్తా కలిగినట్టు నేపథ్యం కానీ రాజకీయ నేపథ్యం తెలంగాణ ప్రజల యొక్క వారు ఈరోజు బీజేపీలో చేరడం ఏదైతే ఉన్నదో తప్పకుండా చాలా బలాన్ని తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఇదంతా తెలంగాణమే చేంజ్.
తెలంగాణలో బీజేపీకి ఎదుర్కొనే బీజేపీని ఎదుర్కొనే ధైర్యం లేక టీఆర్ఎస్ కాంగ్రెస్ సిపిఎం పార్టీలు లోపాయికారి ఒప్పందంతో పనిచేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో మార్పులు బీజేపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు తెచ్చుకున్నామో అందుకు తగ్గట్లుగా కేసీఆర్ పాలించడం లేదని బండి సంజయ్ విమర్శించారు. ఒక మంచి ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో వర్క్ చేయడం చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్రాన్ని అనేక మంది బలిదానాల వల్ల నీళ్లు నిధులు నియామకాల నుండి ఒక లక్ష్యంతో ఒక ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్న తర్వాత దానికి భిన్నంగా రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా కుటుంబ పాలన అవినీతి పాలన ఈ రాక్షస పాలన నియంతృత్వ పాలన కొనసాగిస్తుందో దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అందరు సమిష్టిగా చేస్తున్న ఉద్యమం అందరికి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరినటువంటి గౌరవనీయులు పెద్దలు బీజేపీలో చేరడం సంతోషంగా ఉందని తెలంగాణ సీనియర్ రాజకీయ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఔర్ హమ్ లోగ్ ఆగే చల్నా చాహియే హమ్ లోగోన్ కో తెలంగాణ ఫస్ట్ కా నారా లేకర్ క్యూంకి టీఆర్ఎస్ కా నారా హై ఫ్యామిలీ ఫస్ట్. కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎమ్మెల్యే ఈటల బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ డీకే అరుణ మర్రి శశిధర్ రెడ్డికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఫస్ట్ కా నారా లేకర్ క్యూంకి టీఆర్ఎస్ కా నారా హై ఫ్యామిలీ ఫస్ట్ సో ఇట్ విల్ బి అ ఫైట్ బిట్వీన్ తెలంగాణ ఫస్ట్ అండ్ టీఆర్ఎస్ అండ్ ఫ్యామిలీ ఫస్ట్ కరే ఏక్ వహాం కర్ లోకల్ ఇష్యూ జో కాఫీ దిన్ సే వహాం కే హాలాత్ జో బిగడ్ రహే థే చింతిత్ రహా ఔర్ కైసే వహాం కే టీఆర్ఎస్ కే को सही उनकी जगह दिखाना जरूरी है. और दूसरी तरफ आज देश में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की नेतृत्व में అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ కసరత్తు మొదలుపెట్టారు. వచ్చే నెలలో సమావేశాలు పెట్టాలని నిర్ణయించడంతో సమావేశాల అజెండాపై మంత్రులు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీష్ రావుతో చర్చించారు. కేంద్రం నిర్వహిస్తున్న ఆర్థిక సమావేశానికి గైర్హాజరయ్యారు మంత్రి హరీష్ రావు. కేంద్రం నిర్ణయాలతో 40,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుందని తెలంగాణ సర్కార్ ఇప్పటికే పలుమార్లు ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో కేంద్రం వైఖరిని అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రద్ధ వాకర్ హత్య కేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధను ఆవేశంలో తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు అఫ్తాబ్ శ్రద్ధ ముందుగా ఊహించినట్లుగానే నరికి హత్య చేశాడు శ్రద్ధను. అటు పక్కా ప్లాన్ తోటే ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంకా దర్యాప్తు చేసే కొద్దీ మరిన్ని అంశాలు వెల్లడి కానున్నాయి. ఢిల్లీలో జరిగిన శ్రద్ధ వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుగొలిపే అంశాలు తెరపైకి వస్తున్నాయి. శ్రద్ధను ఆవేశంలో తానే హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు అఫ్తాబ్ ఆమె శవాన్ని ముక్కలు చేసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని ముక్కలుగా కోయడానికి నిందితుడు 5 కత్తులను వినియోగించినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. 5 కత్తులను స్వాధీనం చేసుకున్నామని, ఓ ఆయుధం ఇంకా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. 5 నుంచి 6 అంగుళాల పొడవున్న 5 కత్తులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించామన్నారు. అటు అఫ్తాబ్ కు పాలిగ్రాఫ్ పరీక్షలు చేయగా ఈ విషయాలను వెల్లడించాడు. సుమారు 8 గంటల పాటు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. కాగా లై డిటెక్టర్ పరీక్ష సమయంలో అఫ్తాబ్ చాలా కూల్ గా నార్మల్ గా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. May 18th శ్రద్ధను అఫ్తాబ్ హత్య చేయగా ఆమె శరీర భాగాలను ఫ్రిడ్జ్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత వాటిని పడేశాడు. మరోవైపు అఫ్తాబ్ శ్రద్ధలు కలిసి ఉన్న సమయంలో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. వారు కలిసిన రోజుల్లో అఫ్తాబ్ శ్రద్ధ వీపుపై సిగరెట్ తో కాల్చేవాడని తెలిసింది. ఈ విషయాన్ని శ్రద్ధ ఫ్రెండ్స్ వెల్లడించారు. అఫ్తాబ్ తో కలిసి ఉండాలని భావించిన శ్రద్ధ ఇవన్నీ భరించినట్లు పేర్కొన్నారు. మరోవైపు శ్రద్ధ మర్డర్ ను పక్కా ప్లానింగ్ తో చేశాడని పోలీసులు తెలిపారు. విచారణలో తను పేర్కొన్నాడన్నారు. శ్రద్ధ శరీర భాగాలను పారేసే సమయంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఆధారాలు భవిష్యత్తులో పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో తన మొబైల్ ను తన వెంట తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచేవాడని పేర్కొన్నారు. పోలీసులు వాటిని విశ్లేషించిన సిగ్నల్స్ ఇంట్లోనే చూపించేవని తెలిపారు. ఇదిలా ఉంటే శ్రద్ధ మర్డర్ కు ముందుగానే అఫ్తాబ్ పక్కా ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇళ్లు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అఫ్తాబ్ శ్రద్ధలు హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నప్పుడు బద్రి అనే వ్యక్తి పరిచయం కాగా అతడి సాయంతోనే ఛత్రాపూర్ ప్రాంతానికి అఫ్తాబ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రదేశానికి సమీపంలోనే అడవులు ఉన్నట్లు గ్రహించిన అఫ్తాబ్ ఛత్రాపూర్ లో ఇళ్లు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అటు అఫ్తాబ్ తనను నరికి చంపుతానని బెదిరిస్తున్నట్లు 2020లోనే శ్రద్ధ పోలీసులకు లేఖ రాసింది. మహారాష్ట్రలోని తన స్వంత గ్రామమైన వాసాయిలోని తిలుంజ్ పోలీసులకు ఆ లేఖ రాసింది శ్రద్ధ. ఇద్దరు కలిసి ఉంటున్న ఫ్లాట్ లో తనపై అఫ్తాబ్ దాడి చేసినట్లు ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. అఫ్తాబ్ కుటుంబానికి అతని ప్రవర్తన గురించి తెలిసినట్లు తెలిపింది. అయితే కొన్ని రోజుల తర్వాత తమ మధ్య విభేదాలు లేవని స్థానిక పోలీసులకు ఆ జంట మరో స్టేట్మెంట్ ఇచ్చినట్లు కూడా తెలిసింది. ఏదేమైనా కోర్టు ముందు క్షణికావేశంలో శ్రద్ధను హత్య చేసినట్లు ఒప్పుకున్న అఫ్తాబ్ 2 ఏళ్ల క్రితం శ్రద్ధ పోలీసులకు ఫిర్యాదు చేసిన విధంగానే ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్క యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవుపల్లి డివిజన్ దుర్గానగర్ ఎక్స్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన యాక్టిన్ ఫిట్నెస్ జిమ్ ను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యువత స్వశక్తితో ఎదగడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం నవీన జీవితంలో రోగాల బారిన పడకుండా వ్యాయామం జిమ్ చేయాలని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రేమదాస్ గౌడ్, సదానందం గౌడ్, సత్యం గౌడ్, మహేష్ గౌడ్, రోహిత్ గౌడ్ పాల్గొన్నారు.
గారి నేతృత్వంలో ఇప్పుడే ఒక మంచి యూత్ కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రోజు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మరి వారి ఆధ్వర్యంలో వారి అనుభవంతో చేసే వాళ్ళకి ఇలాంటి యువకులు చేసే వాళ్ళకు ప్రోత్సాహం చేస్తూ మరి అన్ని సమస్యలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ భవిష్యత్తులో తెలంగాణకే శంషాబాద్ అనేది గుండెకాయలాగా అవుతుంది, కేంద్ర బిందువు అవుతుంది. కనుక దానికి అనుగుణంగా మరి వారు ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చినప్పి ఉంటాం. అనేక చిన్న చిన్న పేదవాళ్ళ గురించి, మైనార్టీల గురించి, పేదల యువకుల గురించి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మరి ఈ రోజు ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రకాష్ గౌడ్ గారి నేతృత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో ప్రాంతానికి అభివృద్ధి చేస్తారని చెప్పి యువకులకు ఇద్దరికి ముఖ్యంగా మహేష్ గౌడ్ మీరు మిగతా యువకులు కూడా ఆదర్శంగా ఉండి ఆటలు ఆడేటట్లు ఆటల పట్ల గారి నేతృత్వంలో ఇప్పుడే ఒక మంచి యూత్ కు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ రోజు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మరి వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఓబీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట లభించింది. సిట్ జారీ చేసిన 41 ఏస్ సిఆర్బిసి నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. డిసెంబర్ 5 వరకు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బిఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయిస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్ నోటీసులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ తరఫున వాళ్ళు గతంలో మేము ఫస్ట్ నోటీస్ ఇచ్చినప్పుడు ఇవన్నీ మెన్షన్ చేశాము. సెకండ్ నోటీస్ కోర్టు ఏదైతే కోర్టు ఇన్స్టెన్స్ మీద కోర్టు చెప్పిన మీద మేము ఇవ్వాల్సి వచ్చింది. 41 సిఆర్పిసి నోటీసులో ఇంగ్రీడియంట్స్ ఇంత కూలంకషంగా అనల్ పిటిషన్లో ఏదైతే ఛాలెంజ్ చేస్తూ 41 నోటీసులో ఎక్కడ కూడా 41 సిఆర్పిసి ఇంగ్రీడియంట్స్ దానికి సంబంధించేదైతే డెఫినేషన్ సంబంధించేదైతే రీజనబుల్ కంప్లైంట్ కానీ అదే రీజనబుల్ అనుమానం కానీ సస్పిషన్ కానీ తర్వాత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఈ వర్డ్స్ 41 సిఆర్పిసి నోటీసులో రిఫ్లెక్ట్ కావాలా. ఐటీ అధికారి రత్నాకర్ కు హైకోర్టులో ఊరట లభించింది. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు చేసిన తర్వాత ఆయన కుమారుడు భద్రారెడ్డి రత్నాకర్ పై బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు దాడి చేయడంతోనే తన సోదరుడు మహేందర్ రెడ్డి ఆసుపత్రి పాలయ్యారని, సెర్చ్ ప్రొసీడింగ్స్ పై ఆయనతో బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు ప్రయత్నించారని భద్రారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఐటీ అధికారి రత్నాకర్ పై ఐపీసీ 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఐటీ అధికారి రత్నాకర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం రత్నాకర్ పై నమోదైన కేసు విచారణపై స్టే విధించింది. 4 వారాల పాటు రత్నాకర్ ను అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఆదేశిస్తూ కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ తీర్పు వెలువరించింది. తెలంగాణలో గ్రూప్ 4 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 9168 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఎస్పీఎస్పీ ద్వారా గ్రూప్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ 4 ఉద్యోగులు ప్రధానంగా 3 కేటగిరీలకు సంబంధించిన పోస్టులున్నాయి. అత్యధికంగా 6859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862, పంచాయతీరాజ్ శాఖలో భారీ స్థాయిలో 1245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2077 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతిచ్చింది.
పానీపూరి కారణంగా సుమారు 2700 టైఫాయిడ్ కేసులు నమోదైనట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వెల్లడించారు. తెలంగాణలో టైఫాయిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయన్నారు. ఎక్కువ మంది టైఫాయిడ్ బారిన పడటానికి పానీపూరి కారణమని తేలిందని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. ఓకే, సో దీంతో ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ కొద్ది కాలం మిగిలిన టైంలో ఎప్పుడు కూడా మనం ఇలా టైఫాయిడ్ చూడం. అంటే ముఖ్యంగా వెండర్స్ ఎవరైతే ఉన్నారో, అమ్ముతున్న వాళ్ళు ఎవరైతున్నారో, వాళ్ళు కూడా ఈ టైంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. వాళ్ళు ఏదైతే ఈ వాటర్ని కలుపుతారో అది ముందే కాచి వడపోసి శుభ్రంగా ఉండేట్టు చూసుకోవటం. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, అట్లనే అక్కడ దోమలు లేకుండా, ఈగలు లేకుండా ఇవన్నీ చూసుకోవటం. సో వీటి ద్వారానే ఇవన్నీ కలుస్తాం. అండ్ ఎస్పెషలీ మనం టైఫాయిడ్ కేసులు అన్ని కూడా ఈ పానీపూరి కేసులు ఇవన్నీ కూడా టైఫాయిడ్ కి మనం మరో పేరు చెప్పుకోవచ్చు, పానీపూరి డిసీజ్ అని చెప్పేసి. ఓకే, జనాలు ఏం లేదు, అది రుచిగా ఉంటుందని చెప్పి వేస్తా ఉంటారు అనమాట, 1, 5, 10, 15. ఓకే, సో దీంతో ప్రాబ్లం వస్తుంది. నల్గొండ జిల్లాలో నిడమనూరు మండలం బంకాపురం గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ అభివృద్దిలో దూసుకుపోతుందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, రామచంద్ర నాయకులు పాల్గొన్నారు. పట్టుకోండి సార్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ రోజు లాభాల్లో ముగిశాయి. కీలక వడ్డీ రేట్లను అమెరికా వచ్చే నెల కొంత సులభతరం చేస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 21 పాయింట్లు లాభపడి 62,294కు చేరుకుంది. నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 18,512 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో రిలయన్స్, విప్రో, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను అందుకోగా నెస్ట్లే, ఇండియా, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నష్టాల పాలయ్యాయి. ఆక్లాండ్ వన్డే మ్యాచ్లో భారత్ పరాజయం పొందింది. న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్ శిఖర్, శుభ్మన్ గిల్ అర్ధ సెంచరీలతో రాణించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3, సౌధీ 3, మిల్నే 1 వికెట్ తీశారు. అనంతరం 307 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విలియమ్ సేనా 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉమ్రాన్ మాలిక్ విజృంభించడంతో ఓ దశలో 88 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న కివీస్ ను వికెట్ కీపర్ టామ్ లాథమ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదుకున్నారు. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా ఈ విజయంతో 3 వన్డేల సిరీస్లో న్యూజిలాండ్ 1-0 తేడాతో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య 2వ వన్డే ఈ నెల 27న హామిల్టన్లోని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.